हाय फ्रेंड्स वेलकम बैक टू एसवीआरसी तेलुगु टेक फ्रेंड्स ईरोजु मन शॉप अयिते वाटर लो मुनिगिपोयिंदि एंदुकंटे नाइट चाला वर्षं पड़न तोटि अयिते मन शॉप अयिते मोत्तं वाटर तो अयिते निंडिपोयिंदि वर्क अयिते चेयडानिकि परिस्थिति अयिते लेदु। हाय फ्रेंड्स మనం ఈరోజైతే 6 o'clock కి మన షాప్ దగ్గర వచ్చి చూస్తే పరిస్థితి మాత్రం ఎట్లుందంటే చాలా ఘోరంగా ఉంది। ఏంటంటే నైట్ మొత్తం వర్షం పడడంతో ఇలా జరిగింది। ఒకసారి అయితే చూడండి, నేను ఫస్ట్ ఇది చూసిన వెంటనే ఉమేష్ గారికి అయితే కాల్ చేశాను, ఉమేష్ గారు పరమేశ్ గారికి అయితే కాల్ చేశాను। సో పరమేశ్ గారు మళ్ళీ ఉమేష్ గారిని లేపాడు। యాక్చువల్గా వాళ్ళు ఒక 8-9 o'clock అయితే కానీ లేవరు, కాకపోతే నా కోసం లేచి చూడండి ఎంత కష్టపడుతున్నాడు ఉమేష్ గారు। గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అయితే మన షాప్ మొత్తం వాటర్ లో నిండిపోయింది నైట్ మొత్తం వర్షం పడడం తోటి। యాక్చువల్గా ఇక్కడ మనం మోటార్ అయితే కనెక్ట్ చేసి ఇక్కడికి వాటర్ అయితే అక్కడ దూరం కనిపిస్తుంది కదా రైట్, ఇక్కడికి అయితే పంపేయడం జరుగుతుంది, అది పోయి కాలువలు అయితే కలుస్తాయి రైట్। చూడండి ఉమేష్ గారు ఎంత కష్టపడి మన కోసం ఇంత హెల్ప్ చేస్తున్నాడు। యాక్చువల్గా మొన్న అక్కడ గడ్డి ఇట్లా అదంతా సాఫ్ చేయాలని అంటే మనం ఉమేష్ గారే కష్టపడి సాఫ్ చేసింది కదా, మీరైతే చూసారే అనుకుంటా వీడియోలో। అండ్ ఆల్సో పరమేశ్ సింగిల్ హ్యాండ్ పరమేశ్, యాక్చువల్లీ ఇప్పుడైతే పబ్జి ఆడుతుండు, వాడిని డిస్టర్బ్ చేయొద్దని అన్నాడు, కానీ నేనైతే వీడియో తీస్తున్నా। ఆడుకో ఆడుకో పర్లేదు, మనల్ని ఏమనుకోరు, చూస్తున్నారా మన పబ్జి ప్రో ప్లేయర్ అని। గైస్ మనకైతే పరమేశ్ అండ్ ఉమేష్ అయితే మార్నింగ్ వచ్చేసి మనకి ఈ పైప్ కానీ ఈ మోటార్ కానీ అన్నీ ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట, ఇంటి దగ్గర నుంచి వాళ్ళే కష్టపడి తీసుకొచ్చి ఈ వాటర్లో మోకాళ్ళలో వాటర్లో నుంచి నడుచుకుంటూ వచ్చిన దగ్గరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది। యాక్చువల్గా నేను ఇంగిట్లో వెళ్ళాను, మన షైన్ బండి కాబట్టి మన బండి మీద తీసుకురావడం ఇబ్బంది, సో దాట్ ఉమేష్ గారి యాక్టివా బండి మీద అయితే మనమైతే ఆ పైప్ అండ్ అదంతా తీసుకురావడం జరిగింది రైట్। ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ వైరింగ్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది। ఫ్రెండ్స్ ఈ మోటార్ మెయిన్గా మీరు ప్లగ్లు కనుక పెట్టాలనుకుంటే ఎర్త్ ఫేస్ అనేది చూసుకోవాలి, ఫేస్కే కనెక్షన్ అయితే ఇవ్వాలి। ఇక్కడ చూస్తున్నట్టు మీకైతే లైట్ ఇక్కడ బ్లింక్ అవుతుంది, కాకుంటే మనకి లైవ్లో చూస్తే మాత్రం లైట్ అనేది బ్లింక్ అవ్వట్లేదు। మీకైతే కనెక్షన్స్ గురించి మన డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఐకార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అక్కడి నుంచి అయితే వెళ్ళి వీడియో చూసి మీరైతే కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మోటార్ పెట్టేస్తాం మనము, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ వరకు వాటర్ అయితే వెళ్తున్నాయి, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్ మీంచి మనకైతే కాలువ ఉంటుంది పక్కన, కాలువలోకి అయితే వెళ్తాయి। ఫ్రెండ్స్ అరౌండ్ 10 o'clock నుంచి నేనైతే 3 o'clock వరకు అయితే మోటార్ నడిపించిన తర్వాత నాకైతే వాటర్ అనేది ఇంతవరకు అయితే ఖాళీ అయిపోయాయి, సో దాట్ ఇక్కడ చూస్తున్నారు కదా యాక్చువల్గా మన మోటార్ అనేది తేలుతుంది, మనది ఓపెన్ వెల్ మోటార్ అనమాట, సో దాట్ తేలకుండా ఉండడానికి నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గుంతో లెక్క తీసి దాంట్లో అయితే మోటార్ వేయడం జరిగింది। ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా మోటార్ అయితే వాటర్లో అయితే పడేయొద్దు, ఎందుకంటే మన వాటర్లో చెత్త అదంతా మనకైతే మోటార్ అయితే తీసుకున్న తర్వాత మనకి ఇంపెల్లర్లోకి వెళ్ళిన తర్వాత ఇంపెల్లర్ అయితే డ్యామేజ్ అవ్వడానికి ఛాయిసెస్ ఉన్నాయి, సో దాట్ మీరైతే ఆ ఇంటేక్ ఉంటుంది కదా ఆ ఇంటేక్ వాల్వ్ అయితే ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ జాలి లాంటిది కానీ ఒక పెద్ద హోల్స్ ఉన్న బట్ట కానీ ఇంకేదన్నా కట్టి వాటర్లో అయితే పెట్టాలి, డైరెక్ట్గా వాటర్లో పెడితే మనకైతే డ్యామేజ్ అవ్వడానికి అయితే ఛాయిసెస్ అయితే ఉన్నాయి రైట్ గైస్। ఇది ఇవాళ వీడియో, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్।